ఫ్రెండ్స్ టీవీఎస్ వారు నిన్న ఐక్యూబ్ సిరీస్ లో మూడు కొత్త వేరియం అయితే లాంచ్ చేశారు ఈ కొత్తగా లాంచ్ అయిన వేరియంట్స్ యొక్క స్టార్టింగ్ ఎక్స్ షో రూమ్ ధర తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుండే స్టార్ట్ అవుతుంది అంటే ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి లక్ష రూపాయల లోపు ఎక్స్ షో రూమ్ కాస్ట్ కే లభిస్తుంది అనమాట ఈ వీడియోలో అసలు కొత్తగా లాంచ్ అయిన వేరియంట్స్ లోని స్పెసిఫికేషన్స్ ఏంటి ఏ వేరియంట్ మనకి చాలా బాగా సూట్ అవుతుంది అండ్ మొత్తంగా ఇప్పుడు ఐక్యూబ్ లో ఎన్ని సిరీస్ ఉన్నాయి అన్న డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము వీడియోలకు వెళ్ళబే ముందు నా పేరు ఆది Hi Venu and welcome to EV Telugu. నిన్న మనందరం ఓట్లు కుదడంలో బిజీగా ఉంటే టీవీఎస్ వాళ్ళు మాత్రం మూడు కొత్త అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు ఇంతకు ముందు రెండు తో కలుపుకొని ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఐదు వేరియం అవైలబుల్ గా ఉన్నాయి సో ఇప్పుడు బేస్ వేరియం నుండి స్టార్ట్ చేసి టాప్ వేరియం వరకు ఆ వేరియంట్స్ ఏంటి దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేద్దాము ముందుగా బేస్ వేరియం నుండి మొదలు పెడితే టీవీఎస్ వాళ్ళు కొత్తగా టూ పాయింట్ టూ కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ తో ఒక కొత్త బేస్ వేరియంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ బేస్ వేరియంట్ చూడడానికి అచ్చం ప్రీవియస్గా ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లానే ఉంటుంది కాకపోతే ఇంటర్నల్ కాంపోనెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట ఈ కొత్తగా ప్రవేశపెట్టిన బేస్ వేరియంట్లో రెండు పాయింట్ రెండు కిలో ఓట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అండ్ డెబ్బై ఐదు కిలోమీటర్ల రియల్ రేంజ్ని టీవీఎస్ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు ఇది ఈకో మోడ్లో వెళ్తే పవర్ మోడ్లో వెళ్తే ఇది అరవై కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది అండ్ సున్నా నుండి ఎనభై శాతం చార్జ్ అవ్వడానికి ఇది కేవలం రెండు గంటలే తీసుకుంటుంది ప్రీవియస్గా ఉన్న పాత ఐక్యూబ్ స్కూటర్స్లో మనకి ఆరు వందల యాభై వాట్ల ఛార్జర్ వచ్చేది బట్ ఈ కొత్త కొత్త బేస్ వేరియంట్ లో టీవీఎస్ వాళ్ళు తొమ్మిది వందల యాభై బోట్ల చార్జర్ అనేది ఇస్తున్నారు సో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ టీవీఎస్ ఐక్యూబ్ అనమాట నాలుగు పాయింట్ నాలుగు కిలో పీక్ పవర్ గల బిఎల్టీసీ మోటర్ అనేది ఈ స్కూటర్ లో ఉంటుంది అండ్ ఈ స్కూటర్ సున్నా నుండి నలభై కిలోమీటర్ల వేగాన్ని నాలుగు పాయింట్ రెండు సెకండ్లలో చేరుకుంటుంది అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి డెబ్బై ఐదు కిలోమీటర్లు మనకి బయట నుండి చూస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అచ్చం ప్రీవియస్ గా ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ లానే ఉంటుంది బట్ ఇంటర్నల్ గా మనకి బ్యాటరీ బ్యాక్ అనేది తగ్గించారు మోటార్ లో ఒక మూడు కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది తగ్గించారు చార్జింగ్ టైం అనేది పెంచారు సో ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఐక్యూ బేస్ ఒక స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వనమాట అండ్ ఈ బేస్ వేరే వచ్చేసరికి పిరల్ వైట్ అండ్ వాల్నట్ బ్రౌన్ అనే టూ కలర్స్ లో అయితే అవైలబిలిటీకి రానుంది ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఐక్యూ బేస్ యొక్క ఎక్స్ షో రూమ్ ధర తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే తొంభై ఐదు వేల ఎక్ షో రూమ్ ధరకే ఇప్పుడు మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎలెట్రీ స్కూటర్ అనేది లభిస్తుంది ఎవరికైతే డెబ్బై ఐదు కిలోమీటర్ల రేంజ్ సరిపోతుంది వాళ్ళు కళ్ళు మూసుకొని ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఏతర్ ఆంపియర్ బజాజ్ లాంటి కంపెనీస్ లక్ష పదివేల రూపాయల ప్రైస్ పాయింట్ దగ్గర గేమ్ ఆడితే టీవీఎస్ ఏకంగా లక్ష రూపాయల లోపే వచ్చేసింది సో ఇక్కడ గేమ్ అనేది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా తయారైంది ఈ తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వేరియంట్ యొక్క హైదరాబాద్ ఆన్ రోడ్ ధర వచ్చేసరికి లక్ష పద్నాలుగు వేల ముప్పై రూపాయలు ఇది వాళ్ళ వెబ్సైట్ లో చూపిస్తున్న ధర మాత్రమే మీరు డీలర్ దగ్గరికి వెళ్తే ఈ కాస్ట్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు ఇక నెక్స్ట్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ప్రీవియస్ గా పాతగా ఉన్న టీవీఎస్ ఐక్యూబే దీని స్పెసిఫికేషన్స్ మీ అందరికీ తెలుసు దీంట్లో మూడు పాయింట్ నాలుగు కిలో బ్యాటరీ బ్యాక్ ఉంటుంది వంద కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది సున్నా నుండి ఎనభై శాతం ఛార్జ్ అవ్వడానికి నాలుగున్నర గంటల టైం పడుతుంది దీంతో పాటు మనకి ఆరు వందల యాభై ఓట్ల ఛార్జర్ వస్తుంది నాలుగు పాయింట్ నాలుగు కిలో ఓట్ల పీక్ పోల్సి హబ్ మోటర్ తో ఈ వేరియంట్ డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది అండ్ ఈ ప్రీవియస్ గా ఉన్న బేస్ వేరియంట్ వైట్ రెడ్ అండ్ గ్రే కలర్స్ లోనైతే అయితే అవైలబుల్ గా ఉంటుంది ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి ఈ వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ సుమారుగా దీని ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి లక్ష యాభై వేల రూపాయలుగా ఉంటుంది ఇది మనకి ప్రీవియస్గా ఉన్న పాత ఐక్యూబే దీంట్లో ఎలాంటి చేంజ్ అనేది లేదు సో ఇక్కడికి రెండు వేరియంట్స్ అనేవి అయిపోయాయి నెక్స్ట్ వేరియంట్ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఇది కూడా ప్రీవియస్ వేరియంటే దీంట్లో కూడా మనకి ఎలాంటి చేంజ్ లేదు మనకి టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్లో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్లో కూడా అవే స్పెసిఫికేషన్స్ ఉంటాయి అదే మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల బ్యాటరీ బ్యాక్ వంద కిలోమీటర్ల రేంజ్ అండ్ డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల టాప్ స్పీడ్ బట్ ఇక్కడ చేంజ్ వచ్చేసరికి డిస్ప్లే అండ్ కనెక్టివిటీ ఫీచర్స్ లో ఉంటుంది ప్రీవియస్ గా ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్ లో ఐదు అంగుళాల నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటే ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ లో మాత్రం సెవెన్ ఇంచెస్ నాన్ టచ్ స్క్రీన్ కలర్ డిస్ప్లే అనేది ఉంటుంది ఇది టచ్ కాదు దీనికి ఒక జాయ్ స్టిక్ అనేది ఇస్తారు ఆ జాయ్ స్టిక్ ని యూస్ చేసి ఈ డిస్ప్లేని మనం యాక్సెస్ చేయొచ్చు దీంట్లో కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఉంటాయి టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది అండ్ విండ్షీల్డ్ కాస్త పెద్దగా ఉంటుంది సో బేస్ వేరియంట్ టీవీఎస్ ఐక్యూబ్ కి అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ కి తేడాలు అయితే ఇవ్వనమాట రేంజ్ స్పీడ్ పర్ఫార్మెన్స్ ార్జింగ్ టైమ్ అంతా ఈక్వల్ గానే ఉంటుంది సో మీకు టీవీఎస్ క్యూబ్ లో టచ్ స్క్రీన్ డిస్ప్లే కావాలనుకుంటే వీళ్ళు కొత్తగా ఎస్టీ వేరియంట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు దాంట్లో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది ఈ పాత టీవీఎస్ క్యూబ్ ఎస్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర లక్ష నలభై ఆరు వేల రూపాయలు హైదరాబాద్ లో దీని ఆన్ రోడ్ కాస్ట్ లక్ష యాభై ఏడు వేల రూపాయలు అండ్ ఇది మనకి మూడు రంగులు అవైలబుల్ గా ఉంది అవి వచ్చేసరికి గ్రే బ్లూ అండ్ బ్రౌన్స్ కలర్స్ సో ఇక్కడికి మూడు వేరియంట్లు అయిపోయాయి బేస్ వేరియంట్ వీళ్ళు కొత్తగా ప్రవేశపెట్టిన వేరియంట్ అండ్ దాని తర్వాత రెండు వేరియంట్లు మనకి పాత వేరియంట్లే అండ్ నాలుగో వేరియంట్ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఫైనల్ గా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లోకి వచ్చేసాయి అండ్ త్వరలోనే వీటి డెలివరీస్ కూడా స్టార్ట్ అవనున్నాయి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో వీళ్ళు రెండు వేరియంట్స్ ని తీసుకొచ్చారు బేస్ వేరియంట్లో మూడు పాయింట్ నాలుగు కిలో బ్యాటరీ ప్యాక్ ఉంటుంది టాప్ ఎండ్ వేరియంట్లో ఐదు పాయింట్ ఒకటి కిలోఓటర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ముందుగా బేస్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే ఇది అచ్చం మనకి టీవీఎస్ ఐక్యూబ్ అండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ లానే ఉంటుంది బట్ దీంట్లో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లభిస్తుంది సేమ్ దీంట్లో మనకి మూడు నాలుగు కిలోమీటర్ల బ్యాటరీ బ్యాక్ ఉంటుంది వంద కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది వస్తుంది ప్రీవియస్ గా ఉన్న టీవీఎస్ ఐక్యూబ్స్ లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ లేదు దీంతో పాటు టీవీఎస్ వాళ్ళు తొమ్మిది వందల యాభై వాట్ల ఛార్జర్ అనేది ఇస్తున్నారు సున్నా నుండి ఎనభై శాతం చార్జ్ అవ్వడానికి కేవలం మూడు గంటల టైం తీసుకుంటుంది దీంట్లో సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది అంటే మనం మ్యూజిక్ ని ప్లే చేసుకోవచ్చు పాజ్ చేసుకోవచ్చు ఇన్కమింగ్ కాలర్స్ అనేవి మనకు చూపిస్తాయి అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది డెడికేటెడ్ మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టి బేస్ వేరియంట్ మనకి నాలుగు రంగుల అవైలబుల్ గా ఉంది అవి వచ్చేసరికి మ్యాట్ బ్రాన్స్ కోరల్స్ అండ్ గ్రే అండ్ గ్లాసీ బ్లూ అండ్ దీనికి షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి లక్ష యాభై ఆరు వేల రూపాయలు హైదరాబాద్ లో దీని ఆన్ రోడ్ కాస్ట్ లక్ష అరవై ఎనిమిది వేలుగా చూపిస్తుంది ఇది వాళ్ళ వెబ్సైట్ ప్రకారమే మీరు బయట డీలర్ దగ్గరికి వెళ్తే ప్రైస్ పెరగచ్చు తగ్గొచ్చు ఇక ఫైనల్ వేరియంట్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ లో టాప్ మోడల్ గురించి మాట్లాడుకుంటే ఇది టీవీఎస్ ఐక్యూబ్ సిరీస్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వేరియంట్ అనమాట ఫైనల్ గా దీని డెలివరీస్ అనేవి ఇప్పుడు స్టార్ట్ అవును దీంట్లో మనకి ఐదు పాయింట్ ఒకటి కిలో ఓటర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఐదు పాయింట్ ఒకటి కిలో ఓటర్ల బ్యాటరీ ప్యాక్ అంటే చాలా పెద్ద బ్యాటరీ ప్యాక్ అనమాట నాకు తెలిసి ఇంతవరకు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంత పెద్ద బ్యాటరీ ప్యాక్ అనేది లేదు ఈకోమోడ్ లో వీళ్ళు నూట యాభై కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు పవర్ మోడ్ లో నూట పది కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు సున్నా నుండి ఎనభై శాతం ఛార్జ్ అవ్వడానికి ఇది నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాలు అయితే తీసుకుంటుంది దీంతో పాటు మనకి తొమ్మిది వందల యాభై ఓట్ల ఛార్జర్ అనేది వస్తుంది నాలుగు పాయింట్ నాలుగు కిలో ఓట్ల పీక్ పవర్ మోటర్ తో ఈ బండి ఎనభై రెండు కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు వెళ్తుంది దీంట్లో సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది టర్న్ బెటర్ నావిగేషన్ మ్యూజిక్ కంట్రోల్స్ ఇన్కమింగ్ అలర్ట్స్ మొబైల్ యాప్ కనెక్టివిటీతో పాటు ఓటీఏ అప్డేట్స్ ఫీచర్ కూడా ఈ టాప్ అండ్ వేరియంట్లో అయితే ఉంటుంది అండ్ ఇది కూడా మనకి సేమ్ నాలుగు రంగుల్లోనైతే అవైలబుల్గా గా ఉంది అండ్ ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ టాప్ అండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షో రూమ్ కాస్ట్ వచ్చేసరికి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు వెబ్సైట్లో దీని ఆన్ రోడ్ కాస్ట్ లక్ష తొంభై తొమ్మిది వేలుగా చూపిస్తుంది సో ఇక్కడ లక్ష తొంభై తొమ్మిది వేలకు మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ వస్తుంది విత్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్ రియల్ రేంజ్ అనమాట ఇప్పుడు చెప్పిన ఈ ఐదు వేరియంట్స్లో లో మీకు ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ అనేవి సేమ్ ఉంటాయి డిస్ప్లే ఛార్జింగ్ టైం అండ్ బ్యాటరీలో మనకి తేడాలు ఉంటాయి ఈ మూడు మినహాయిస్తే ఈ బండ్లలో చార్చెస్ కానివ్వండి బ్రేక్స్ టైర్స్ ఫీల్ బేస్ గ్రౌండ్ క్లియరెన్స్ లైట్స్ అన్ని సేమ్ గానే ఉంటాయి సో ఇవన్నమాట టీవీఎస్ వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టిన మూడు వేరియంట్స్ అయితే ఇప్పుడు టీవీఎస్ ఐక్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్టార్టింగ్ కాస్ట్ తొంభై ఐదు వేల ఎక్సో రూమ్ ని స్టార్ట్ అయి లక్ష ఎనభై ఐదు వేల కాస్ట్ వరకు అయితే ఉంది సో ఇప్పుడు చెప్పిన ఈ ఐదు వేరియంట్స్ లో మీకే వేరియంట్ నచ్చిందో కింద కామెంట్ చేసేయండి అండ్ వీటి డెలివరీస్ వచ్చేసరికి త్వరలోనే స్టార్ట్ చేస్తామని టీవీఎస్ వారు అయితే చెప్పడం జరిగింది సో ఇవన్నమాట టీవీఎస్ వాళ్ళు లాంచ్ చేసిన కొత్త వేరియంట్స్ అయితే ఈ వీడియో కింద మరి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఈవి తెలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గో గ్రీన్ గో ఎలక్ట్రిక్